ఇందులో చిన్న ఎక్కడైనా రెండు సీన్స్ తీసేసి నా ఉద్దేశంలో చిన్న ఎంటర్టైన్మెంట్ ఒకటి, మెహరంతో సెకండ్ హాఫ్లో కూడా నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు. రొమాన్సా సార్? సార్ అక్కడికి వస్తాను సార్, ఇప్పుడు మాట్లాడదాను సార్. సార్, శౌర్యతో రొమాంటిక్ సీన్ చేయడం అంటే తలప్రాణం తోకొస్తుంది సార్. ఫస్ట్ సీన్ చూసి కొంచెం తెగించాడే అనిపించింది సార్. అది సింగిల్ టేక్ లో ప్లాన్ చేశాను సార్, ఎక్కువ షార్ట్ లేకుండా. అది మీరు గుర్తుంటే మెహరీన్ వచ్చి పట్టుకుంటుంది సార్ శౌర్యాన్ని. శౌర్య సో ఎప్పుడైనా సరే అదే చేయాలి సార్. ఓ బేబీలో సమాంతా తోటి రొమాన్స్ అంటే ఎలా చేయాలి సార్? చెప్తాను నేను సార్, ఆ మొత్తం సాంగ్ వెనకాల ఏం జరుగుతుందో చెప్తాను సార్. సిగ్గుపడుతున్నాడు సార్ సమాంత అంటే ఇళ్ళల్లా తిరుగుతున్నాడు. అప్పుడు నేను శామ్ చెప్పాను, ఇదిగో అమ్మాయి నువ్వు క్వీన్ ఆఫ్ రొమాన్స్, మనోడ తెగ సిగ్గుపడుతుంది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ముందు ఫ్రెండ్షిప్ చేసుకో. శౌర్య ఒక ఒక రొమాంటిక్ సాంగ్ చేసి నేను యాపిల్ పండ్లు, నిమ్మకాయలు, దెబ్బకాయలు అన్నీ తెచ్చి, ఫ్రూట్స్ అన్నీ తెచ్చితే మీరు శౌర్యతోటి ఒక సూపర్ రొమాంటిక్ సాంగ్ డైరెక్ట్ చేయడం నాకు చూడాలనుంది సార్. సార్, ఆ రొమాన్స్ ఎట్లా చేయాలో ఆ టెక్నిక్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ ముద్దు పెట్టుకోమంటే, ఇది హీరోయిన్ ఫేస్ అనుకోండి, గాల్లో ముద్దు పెడతాడు సార్. అంత సిగ్గు సార్ అమ్మాయిలు అంటే. సో స్టోరీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక, వాళ్ళ మదర్తో మాట్లాడతాడో వాళ్ళ ఫాదర్తో మాట్లాడతారో ఇతర స్టోరీకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి నాతో డైరెక్ట్ చేయించుకోమని చెప్పు, నాకు రెమ్యునరేషన్ ఇచ్చి ఇతను రెమ్యునరేషన్ ఇతను తీసుకోమని. ఓకే సార్, డన్ సార్. అంటే నన్ను ఒప్పించాలి. నువ్వు ఓన్లీ ఇట్లా ఆషామాషిగా నువ్వు కాన్సెప్ట్ యాక్షన్ పెడితే తీరు సార్, ఆయనకి గ్లామర్ ఎలిమెంట్ ఉండాలి. గుర్తు చేసుకోండి బాబు, వ్యూయర్స్ ఇతను రాయాలి, నన్ను ఒప్పించి డైరెక్షన్ చేయించాలి, రెమ్యునరేషన్ కూడా ఇవ్వాలి. ముందు హుషారుగా ఒప్పించాలి సార్, ఆవిడని ఒప్పించడం అంత ఈజీగా. మళ్ళీ మమ్మీ మమ్మీ చెప్తే ఒప్పుకోరు, ఆవిడ చాలా అసలు అందరికంటే చాలా క్రిటికల్ గా ఉషగారు మొత్తం అంతా చూస్తారండి. ఫస్ట్ ఆవిడ ఆవిడ ఆవిడకి నచ్చిందంటే చేస్తే ఒక ఒక సేఫ్టీ అన్నమాట.